విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. తానాజీ నగర్ ఉప్పుగూడ లలితాబాద్ డివిజన్ లో కేంద్ర క్యాబినెట్ లో 27 మంది బీసీ క్యాబినెట్ మంత్రులను నియమించినందుకు గాను గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఓబీసీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు పెండెం లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా లలితాబాద్ ప్రెసిడెంట్ మల్లేష్ మరియు తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పాలాభిషేకం ఎందుకు చేస్తామనేది మీకు అందరికి తెలియాలి. కేంద్ర క్యాబినెట్లో 27 మందికి బీసీల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క క్యాబినెట్లో ఈరోజు అందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. లాయర్లు 13 మంది ఉన్నారు, పిహెచ్డీ చేసిన వాళ్ళు 5 మంది ఉన్నారు, డాక్టర్లు 7 మంది ఉన్నారు, ఇట్లా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా 63 మంది ఉన్నారు. అంటే గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి క్యాబినెట్లో చాలామంది ఉన్నతమైన చదువులు చదివినటువంటి వ్యక్తులు తక్కువ ఉండేవారు. మరి ఈరోజు ఆయన క్యాబినెట్లో బీసీలకు పెద్దపీట వేసి క్యాబినెట్లో చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్లకు ఇచ్చినటువంటి ప్రధానమంత్రికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాం. భారతదేశం అభివృద్ధి చెందాలని, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందాలంటే మన పైన ఎప్పుడైతే శత్రు దేశము రోజు తూటాల ముళ్ళ వర్షం కురిపిస్తుంది, అలాంటి యొక్క సైనికులు బార్డర్ల పైన మరణాలు పొందుతున్నారు, అలాంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పడానికి కాలి నరేంద్ర పేరు చెప్పగానే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మిగతా దేశాలు ఏదో చైనా కూడా ఈరోజు గజ్జన వణుకుతున్నది. కాబట్టి చదువుకున్నటువంటి వ్యక్తులను ఎప్పుడైతే మనం బాధ్యతలిస్తామో ఈ దేశము అన్ని రకాలుగా బాగుపడుతుందని ఆలోచన విధానంతో మోడీ గారు 27 మందికి క్యాబినెట్లో బీసీలకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వివిధ కార్యకర్తల అందరూ కూడా ధన్యవాదాలు.